అయినా నేను ప్రెస్ మీట్ లో ఉన్నాను. నేను చెప్పింది చాలా స్పష్టంగా, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ప్రకటించి తద్వారా అమలు చేస్తామని చాలా స్పష్టంగా చెప్పాను. నంబర్ వన్, 2024 ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని చాలా స్పష్టంగా చెప్పాం. బీజేపీకి వచ్చే గల ఆ నిర్ణయం బీజేపీ సోదరులపై ఉంటుంది. అయ్యా, హోమ్ మినిస్టర్ గారిని హోమ్ కే పరిమితం చేశారు ఈ ప్రభుత్వం. డిఎస్పి పోస్టింగ్ జరగాలన్నా, ఎస్పి పోస్టింగ్ జరగాలన్నా, కీలకమైన పోస్టింగ్ జరగాలంటే పాపం తల్లికే తెలియని పరిస్థితి. ఇంకా ఆమెకి భద్రత గురించి ఏం తెలుస్తుంది? నేను చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి. ఆయనకి క్లాస్ ఏ ఫెసిలిటీస్ ఇవ్వాలి? ఇవ్వట్లేదు. అది అందరు తెలిసిన విషయమే, ఇవ్వట్లేదు. అది కాదండి, గత 42 సంవత్సరాలుగా రాజకీయాలు ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. అనేక కీలకమైన నిర్ణయాలు ఆయన తీసుకున్న వ్యక్తి. దానివల్ల కొంతమంది శత్రువులు కూడా ఉన్నారు. అంటే నక్సలైట్లు కానివ్వండి, గంజాయి స్మగ్లర్స్ కానీ, ఎర్రచందన స్మగ్లర్స్ కానీ, వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఎక్కడున్నారు ఇప్పుడు? రాజమండ్రి జైల్లో ఉన్నారు. అక్కడున్న జైలర్ ఏం పట్టుకుంటున్నారు? లాఠీ పట్టుకుంటున్నారు. ఇక చంద్రబాబు నాయుడు గారి భద్రత ఎట్లుంటుందని అడుగుతున్నా. ఎట్లుంటుంది? ఎట్లా? ఆ విచిత్రమైన అంటే, ఈరోజు బాలకృష్ణ గారు నేను అక్కడ నుంచున్నాం, ఫోటోలు తీసుకోవాలి జైల్లో, మనం జైల్లోకి వెళ్ళేదానికి. అక్కడ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ లోపలికి వచ్చి ఫోటోలు తీస్తున్నాడు అమ్మాయి. ఇంకా ఏంటండి, నేను డిఎస్పీ గారు ఈయన ఎవడంటే కూడా స్పందించలే డిఎస్పీ. ఎస్ఐని అడిగితే స్పందించాడు. అరే మా కళ్ళ ముందల్లే అంత ల్యాబ్స్ అవుతుందంటే మళ్ళీ బాబు గారు భద్రత పైన మాకు కంగారు ఉండకూడదా? నేను అడుగుతున్నా. హీఈస్ ద ఓన్లీ ఎన్ఎస్జీ ప్రొటెక్ట్ ఇన్ సౌత్ ఇండియా. ఓన్లీ ఎన్ఎస్జీ ప్రొటెక్ట్, ఓన్లీ సెంట్రల్ ప్రొటెక్ట్ ఇన్ సౌత్ ఇండియా. భద్రత కనీసం వేడి నిలవట్లేదు దానికి, స్నానం చేసేదానికి. ఇంకా భద్రత గురించి ఏం మాడతాం చెప్పండి.